తెలంగాణలో ఇవాళ 38 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ కారణంగా ఇవాళ 5గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1699కి పెరిగింది. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 26, రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు బయటపడగా మరో 10 మంది వలస కూలీలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇక ఇవాళ 23 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1036కి చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 45కు చేరుకుంది. తెలంగాణలో ఇవాళ 38 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వైరస్ కారణంగా ఇవాళ 5గురు బాధితులు ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1699కి పెరిగింది. ఇవాళ నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 26, రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు బయటపడగా మరో 10 మంది వలస కూలీలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఇక ఇవాళ 23 మంది డిశ్చార్జ్ కాగా ఇప్పటివరకు తెలంగాణలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1036కు చేరుకుంది. కరోనా మరణాల సంఖ్య 45కు చేరుకుంది.